ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. టూరిజం మినిస్టర్స్, మంత్రులు, స్టేక్ హోల్డర్స్ సమక్షంలో ఒక రోడ్ మ్యాప్ తీసుకురావడం జరిగింది. దీని ఆధారంగా రానున్న రోజుల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి పర్యాటక శాఖల మధ్య సమన్వయము, వివిధ దేశాల మధ్యలో అనేక రకాల టూరిజాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు, అది హెల్త్ టూరిజం గాని, మైస్ టూరిజం గాని, క్రూజ్ టూరిజం గాని, ఈ రకంగా అనేకమైనటువంటి వివిధ యొక్క టూరిజం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో విభాగాలు, వాటి మధ్యలో సమన్వయం చేసుకోవాలని, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని, ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో వీసాల విషయంలో గాని, టెక్నాలజీ ఎక్స్చేంజ్ విషయంలో గాని, ఈవెంట్స్ విషయంలో గాని, టూరిజం మార్ట్స్ జరిపేటువంటి విషయంలో గాని మరింత సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ హై లెవెల్ డెలిగేషన్ కూడా గోవాకు రావడం జరిగింది. అందులో జరిగినటువంటి చర్చల్లో భాగంగా భారతదేశంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడానికి డబ్ల్యూటీఓ అంగీకరించింది. త్వరలోనే డబ్ల్యూటీఓ ఆఫీసును కూడా న్యూఢిల్లీలో ప్రారంభం కానున్నది. దీని ద్వారా అనేక రకాల అంతర్జాతీయ పర్యాటక రంగాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్, కార్యక్రమాలు భారతదేశంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అనేక రకాల మైస్ టూరిజం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, అది కార్యాలయం ఇక్కడ ఉండడం కారణంగా ఇక్కడ అనేక దేశాలకు, ఒక ప్రాంతీయ కార్యాలయం అంటే ఇక్కడ ఉన్నటువంటి 10-15 దేశాలకు సంబంధించినటువంటి కార్యాలయము భారతదేశంలో ఉండడంతో మన దేశానికి సంబంధించినటువంటి పర్యాటక రంగం అభివృద్ధికి మరింత దోహదపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్, ఉదాహరణకు దుబాయ్ పర్యాటక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కరే, వారితో నేను వ్యక్తిగతంగా జరిపినటువంటి చర్చల్లో భాగంగా అనేక దేశాలకు సంబంధించినటువంటి పర్యాటక మంత్రులు భారతదేశంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడాన్ని కూడా అంగీకరించారు. ఆ విషయాన్ని కూడా ఈరోజే నేను G20 సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో మా ఆఫీసులో ఉదయం నుంచి రివ్యూ చేసుకుని ఈ యొక్క పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచన చేస్తా ఉన్నాము. సెప్టెంబర్ చివరి వారంలో న్యూఢిల్లీలో గ్లోబల్ టూరిస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పేరు మీద మొదటిసారిగా ఈ యొక్క పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలనేటువంటి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్లేసులలో రోడ్ షోస్ నిర్వహించాము. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ముఖ్య నగరాలలో రోడ్ షోస్ నిర్వహిస్తాం. అనేక చుట్టుపక్కల దేశాలలో ఆ యొక్క పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరి
ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ సంబంధించినటువంటి రోడ్ షో అనేక దేశాలలో కూడా నిర్వహించాలని చెప్పు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సంబంధించినటువంటి డాష్ బోర్డు ఈ 30 దేశాల మధ్య 29 దేశాల మధ్యలో డబ్ల్యూటీఓ ఆధ్వర్యంలో డాష్ బోర్డు కూడా ప్రారంభించాలని చెప్పు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ డాష్ బోర్డు ద్వారా ఆయా దేశాలలో ఉన్నటువంటి టూరిజం ఇన్వెస్ట్మెంట్ టూరిజం ఈవెంట్స్ కానీ టూరిజం డెస్టినేషన్స్ కానీ టూరిజం పాలసీస్ కానీ లేక మైస్ టూరిజం సంబంధించినటువంటి ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక దేశానికి ఒక దేశం ఎక్స్చేంజ్ చేసుకొని సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి మరికొన్ని ఒప్పందాలు ఏదైతే సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నటువంటి స్టేట్ హెడ్స్ భారత ప్రధానమంత్రి అధ్యక్షతన జరగనున్నటువంటి G20 కంట్రీస్ సంబంధించినటువంటి అధినేతల సమావేశంలో కూడా మరిన్ని టూరిజం సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా దేశ అధినేతల సమక్షంలో చేసుకోనున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 9-10 లోపల అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి G20 సమావేశాలు కూడా పూర్తయితే ఎక్కువగా ఉపయోగపడేది టూరిజం శాఖ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనకందరికీ తెలుసు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాలను సమన్వయం చేస్తూ ఏదైతే ట్రిబులార్ రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనకందరికీ తెలుసు. ₹350 కిలోమీటర్ల ఈ యొక్క ట్రిబులార్ రోడ్డు తెలంగాణ చుట్టుపక్కల అనేక జిల్లాలను కలుపుతూ సుమారు 26,000 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిష్టాత్మకమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాల వివరాలు కూడా అందించడం జరిగింది. రూటు ఏదైతే ఉందో అది కూడా ఏ రకంగా ఉండాలనేటువంటి విషయంలో 99% ఆమోదం కూడా పొందడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము భూసేకరణలో కూడా 50% కేంద్ర ప్రభుత్వం కూడా భరించాలని చెప్పి కూడా నేను నితిన్ గడ్కరీ గారిని అంగీకరించాము. గత 2023 బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణకు సంబంధించి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని పూర్తిగా వేగవంతంగా చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ యొక్క త్రిబులార్ రోడ్డు అనుబంధంగా మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వము ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్రిబులార్ రోడ్డును ఆనుకొని ఔటర్ రైల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఓఆర్ఆర్ నిర్మించేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో అనేక సార్లు చర్చలు జరిపిన అనంతరం
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో దానికి సర్వే చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి రింగ్ రైల్ ప్రాజెక్ట్ దేశంలో మన తెలంగాణలోనే వస్తుంది. ఇటువంటి రీజనల్ రింగ్ రోడ్డు దేశంలో మొదటిసారి తెలంగాణలో వస్తుంది. ఈ యొక్క రైల్వే ప్రాజెక్ట్ సమాంతరంగా రింగ్ రోడ్డుకు తో పాటు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందో, ఇది కూడా దేశంలో ఏ నగరంలో కూడా ఇంతవరకు ఆ రకమైనటువంటి ప్రాజెక్టు లేదు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఎందుకంటే ఇప్పటికే రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తిగా మంజూరైంది, భూసేకరణ కూడా నిర్ణయమైంది, కానీ ఇంతవరకు భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇంకా సహాయం అందించేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. అయినప్పటికీ కూడా దానికి సమాంతరంగా ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. రైల్వే శాఖ 14 కోట్ల రూపాయలు సర్వే నిర్వహించడం కోసం రింగ్ రైల్ ప్రాజెక్టు, ఈ రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు మన హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది, సామాజికంగా ఆర్థిక స్థితిగతుల్లో ఈ రెండు ప్రాజెక్టులు వచ్చినట్టయితే హైదరాబాద్ నగరము మరింతగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు మరింత మేలు జరుగుతూ ఉంది. ఇది రవాణా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ గణనీయమైనటువంటి మార్పు వస్తుంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ నుంచి వచ్చే రోడ్లు కావచ్చు, లేక నాగార్జునసాగర్ గుంటూరు నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్ కావచ్చు, లేకపోతే విజయవాడ నుంచి వరంగల్ ద్వారా వచ్చేటువంటి రైల్వే లైన్ కావచ్చు, మెదక్కి వెళ్ళేటువంటి రైల్వే లైన్ కావచ్చు, బాంబేకి వెళ్ళేటువంటి రైల్వే లైన్ కావచ్చు, వికారాబాద్ వెళ్ళేటువంటి రైల్వే లైన్ కావచ్చు, ఈ రైల్వే లైన్నింటికి కూడా ఇది కనెక్టివిటీ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా జంక్షన్స్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిటీకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరనే దిగొచ్చు. అక్కడ నుంచి రోడ్డు మీద వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఏదైతే రైల్వే లైను నిర్మాణం కాబోతుందో దాని ద్వారా కూడా తమ తమ ప్రాంతాలకు చేరుకోవడానికి కానీ, లేక తమ తమ ప్రాంతాల నుంచి ఈ రైల్వే లైన్లో ఎక్కడైతే ఇప్పుడున్నాయో అక్కడికి వెళ్ళడానికి కూడా సిటీకి రాకుండానే అవుట్స్కర్ట్స్ నుంచే అందరికీ మేలు జరిగే విధంగా